బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కవిత అరెస్ట్పై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. అయితే కవిత అరెస్ట్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయా ప్రాంతాల్లో ధర్నాలు నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజాకోట్లో కాంగ్రెస్ బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కవిత అరెస్ట్పై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. అయితే కవిత అరెస్ట్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయా ప్రాంతాల్లో ధర్నాలు నిరసనలు చేపట్టాలి అని కార్యకర్తలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్ బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళ అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి, ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు. ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని హరీష్ రావు పిలిపించినట్టు తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది. తెలంగాణ ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిన్న సీనియర్ మాజీ మంత్రి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆర్టీసీ డిపోల ముందు, అట్లాగే రహదారులపైన, అట్లాగే జాతీయ రహదారులపైన బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకి దిగుతున్నది. ఇప్పటికే దుబ్బాక, అట్లాగే మెదక్ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కవితకు సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ లో ఆమెని ఏదైతే కోర్టులో కేసు ఉండగానే ఆమెను అక్రమంగా తీసుకెళ్లారని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అట్లాగే నిరసన కార్యక్రమాల్లో
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అట్లాగే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అటు మాజీ మంత్రి హరీష్ రావు గాని ఇటు మాజీ మంత్రి కడప శ్రీహరి కేటీఆర్ వీళ్ళందరూ కూడా నిన్న పిలుపునిచ్చారు. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇప్పటికే ఉదయమే మెదక్ జిల్లాలో కానీ అట్లాగే నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉదయమే బస్ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. ప్రధానంగా ఇవాళ నిరసన కార్యక్రమాల్లో తెలంగాణలో కవిత అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. కిరణ్ భాయ్, అయితే వాసు మరోవైపు కవిత అరెస్ట్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు అయితే కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? కిరణ్మయ్యి, ప్రధానంగా లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేస్తారని చెప్పి గత సంవత్సరంన్నర నుంచి ఈ ఏదైతే స్కామ్ వెలుగు చూసిందో అప్పటి నుంచి బీజేపీకి సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి నేతలకు మధ్య ఏ క్షణమైనా కవితను అరెస్ట్ చేయొచ్చు, ఆమె లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను ఏ క్షణమైనా కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి బీజేపీకి సంబంధించిన అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాని అట్లాగే నిజామాబాద్ లో కవిత మీద గెలిచిన అరవింద్ గాని ఇట్లాంటి బీజేపీకి సంబంధించిన ఎంపీలు రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు కూడా కవిత అరెస్టుకు సంబంధించి చాలాసార్లు మాట్లాడారు. అయితే ఆ అరెస్టుకు సంబంధించి ఏది జరగకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో సీటు రాలేదు. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఈ మాట యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నిన్న కవిత అరెస్టు చేయడంతో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నేతలు ఈ సంబరాలు చేసుకున్నట్టుగా మనం మీడియాలో చూశాము. ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఏదైతే తాము చెప్తున్నట్లుగానే కవిత ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే అరెస్టులు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కవిత కూడా అరెస్ట్ అవుతుంది. ఆమె తాము చెప్పినట్టుగానే కవిత కూడా అరెస్ట్ చేశామని చెప్పి నిన్న బీజేపీ నేతలు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమ బీజేపీకి సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ ప్రధానంగా ఇవాళ రేపో లోక్సభ సమయంలోనే ఇట్లాంటి చర్యలు చేపట్టడం అది కోర్టులో ఈమెకు సంబంధించిన కేసు ఒకటి పెండింగ్ లో ఉండగా విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ నెల 19 వరకు కోర్టు వాయిదా వేసినా కూడా ఈడీ కావాలనే చెప్పి రాజకీయంగా దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇట్లాంటి కార్యక్రమాలు చేసిందనేది బీఆర్ఎస్ ప్రధానంగా నిన్న నుంచి చేస్తున్న ఆరోపణ. దానికి నిరసనగా కవితకు సంబంధించి అరెస్టుకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం దిక్కిరణమై. అయితే వాసు, నిన్న కవిత అరెస్ట్ అయిన సమయంలో అయితే కాంగ్రెస్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది. కేవలం ఇది ఎలక్షన్ ముందు స్టంట్తోనే బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి ఇలాగా అరెస్ట్ అనేది దాన్ని పైకి తీసుకొచ్చారు, తెరపైకి తీసుకొచ్చారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నిరసనలకు సంబంధించిన స్పందించిందా? కిరణమయ్య, అదే నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ రాజకీయ కోణంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ అయితే గత అంటే డిసెంబర్ 22 నెలలో ఇది లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత దీని మీద కవిత ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు, ఆమెను అరెస్ట్ చేస్తాము, గతంలో ఏదైతే ఈ స్కామ్ లో అరెస్ట్ అయి ఉన్న ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కానీ అట్లాగే ఆపుకు సంబంధించిన చాలా మంది నేతలు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అట్లాగే ఈ స్కామ్ లో రాష్ట్రం నుంచి ఏదైతే వెలుగు చూసిన పేర్లు ఉన్నాయో అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య కానీ శరత్ చంద్రారెడ్డి కానీ విజయ్ నాయర్ కానీ ఇట్లాంటి అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత అనేది ఎప్పటి నుంచో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకి దానికి అనుగుణంగానే ఆమె అరెస్ట్ కావటం అనేది బీజేపీ నేతలు తాము ముందుగా చెప్పినట్టుగానే అరెస్ట్ అయ్యిందని చెప్పి బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ ఏమో కావాలనే ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య మిత్రపక్షంగా అంటే ఫ్రెండ్లీ లేదు, అది వైరంగా ఉంది, రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉన్నది, రెండు పార్టీలకి ఒక పార్టీకి ఒక పార్టీ అంటే పడదు అనేది ప్రజల ముందు చూపించుకునేందుకు కావాలనే ఇట్లాంటి ఒక హైడ్రామాను క్రియేట్ చేశారు. ఎన్నికల ముందు బీజేపీకి బీఆర్ఎస్ కి ఓట్లు పడే విధంగా అట్లాగే ప్రజల నుంచి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అసెంబ్లీ ముందు ఏదైతే పెద్ద ఎత్తున
కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగా బీజేపీ కావాలనే మోడీ రాష్ట్రానికి హైదరాబాద్కి వచ్చిన టైంలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూలు రాబోయే 2-3 రోజుల ముందుగానే ఈమెను అరెస్ట్ చేయటం అనేది ఖచ్చితంగా రాజకీయ కోణంలో దీన్ని చూడాలి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇదంతా చీకటి ఒప్పందము. ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా సీట్లు ఎక్కువ సంపాదించుకునేందుకు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఒక పన్నాగం అని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ నిన్న వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇది రాజకీయ కోణం దీంట్లో దాగి ఉంది. ఇదంతా కూడా కావాలని ఎన్నికల ముందు చేస్తున్నటువంటి ఒక ఎన్నికల స్టంట్ గా కాంగ్రెస్ నేతలు చాలా మంది వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే ఏ పార్టీ ఆ పార్టీ బీఆర్ఎస్ ఏమో బీజేపీ తమ మీద కుట్రపూర్తంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ తమ చెప్పినట్టుగానే కవిత ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేశామని బీజేపీ చెప్తుంది. ఇటు కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన చీకటి ఒప్పందం ఉంది, అట్లాగే లోపాయకార ఒప్పందం ఉంది, ఎన్నికల ముందు ఓట్లు సంపాదించేందుకు రెండు పార్టీల మధ్య మైత్రి లేదని చెప్పేందుకు కావాలని చేస్తున్న ఒక వ్యవహారం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఈ లిక్కర్ స్కామ్ అనేది తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, అట్లాగే దీని మీద వాళ్ళకున్న ఏదైతే ఒపీనియన్ ఉందో అవన్నీ కూడా రాజకీయంగా ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకునేందుకు ఈ అంశాన్ని వాడుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ కు సంబంధించి ఇది పెద్ద షాక్ గానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు బీజేపీకి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. నిన్న తాజాగా దానం నాగేందర్ చాలా పెద్ద లీడర్, ఆయన గ్రేటర్ హైదరాబాద్ లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు, దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అట్లాగే వరంగల్ కు సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరు దయాకర్ నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన సెక్రటరియేట్కి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అక్కడ వరంగల్ నుంచి ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇట్లా చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన 4 ఎంపీలు పార్టీ మారారు, అట్లాగే అంతకుముందు 5 మాజీ ఎంపీలు బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ కి చాలా పెద్ద షాక్ గా మనం భావించాలి. ఈ తాజాగా కవితకు సంబంధించిన ఎపిసోడ్ కూడా బీఆర్ఎస్ కి చాలా సెట్ బ్యాక్ గానే భావించాలి. ఎందుకంటే ఆమె ఒక సాక్షాత్తు అధినేత కూతురుగా ఆమె రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ వస్తా ఉంది, అట్లాగే ఎమ్మెల్సీగా ఉంది, ఆమె అంతకుముందు ఎంపీగా పనిచేసింది. ఇదంతా కూడా కవితకి ఒక పొలిటికల్ ఇమేజ్ ఉంది, తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఆమె పొలిటికల్ ఇమేజ్ ఉంది. దేశవ్యాప్తంగా అనేక అంశాల మీద ఆమె ఢిల్లీలో ధర్నా చేయటం కానీ, అట్లాగే మహిళా సమస్యల మీద మాట్లాడటం కానీ, ఇతరత్ర ఇప్పుడు ఓబీసీ సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతుంది, బీసీకి సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతుంది, అట్లాగే రాష్ట్రంలో ఈ మహిళలకు సంబంధించి మొన్న ఏదైతే గ్రూప్స్ లో రోడ్స్టర్ విధానంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇందిరా పార్క్ లో ఆమె ధర్నా చేయడం జరిగింది. ఇట్లా అనేక అంశాల మీద ఆమె రాజకీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు, తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటేందుకు ఆమె రాజకీయంగా చాలా యాక్టివిటీ చేస్తుంది. అదంతా కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండే వ్యవహారం. అదనకు బలంగానే తెలంగాణ జాగృతి నుంచి ఆమె భారత జాగృతిగా మారిన తర్వాత అనేక యాక్టివిటీ చేపట్టింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల సమయంలో అది 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనే సమయంలో, అట్లాగే ఇంకొక 40-45 రోజుల్లో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఈ కవితని అరెస్ట్ చేయటం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక విధంగా పెద్ద షాక్ గానే చెప్పుకోవాలి, చాలా ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఈ చూడాలి మరి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ కవితకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా తీసుకుపోతుందనేది చూడాలి. కేటీఆర్ ఆల్రెడీ ఈ నెల 19వ తేదీలో ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఉందో ఖచ్చితంగా కేసుని మనం మేము సవాల్ చేస్తాము. ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఈడీ ఏ రకంగా సోదాలు చేస్తుంది? దీన్ని మేము న్యాయ సవాల్ చేస్తాము, దీన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. తమ తరపు వాదనలు ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో ఏదో మహిళలకు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి హాజరుకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దాని మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది. కేంద్ర స్థాయిలో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయటం కానీ ఢిల్లీకి తీసుకుపోవటం, విచారణ చేయటం, ఇదంతా కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కేటీఆర్ కూడా చెప్పి ఉన్నారు. దానికి సంబంధించిన యాక్టివిటీ కూడా పార్టీ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అట్లాగే ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇది కూడా ఎన్నికల అంశంగా బీఆర్ఎస్ పార్టీ చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కిరణ్మయి, అయితే వాసు, బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ అనే దీనితో బీఆర్ఎస్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంటుందా ఎన్నికల సమయంలో? ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీలు మారుతున్నారు, అటు బీజేపీలో చేరుతున్నారు, కాంగ్రెస్ లో కూడా చేరుతున్నారు. ఈ అంశం అనేది బీఆర్ఎస్ మళ్ళీ ట్రాక్ లో రావడానికి ఉపయోగపడుతుందా?
అంటే రాజకీయ పార్టీ ఏదైనా అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అంశాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ కోణంలోనే ఇప్పుడు కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఇది కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా బీఆర్ఎస్ పార్టీకి అపజయం ఎదురైంది. అక్కడి నుంచి కోలుకునేందుకు ఇప్పుడు అతి స్వల్పకాలంలోనే లోక్సభకు సంబంధించిన ఎన్నికలు కూడా వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎదుర్కోవడం సవాల్గా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఈ టైంలోనే అంటే చాలా మంది లీడర్లు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలోనే బీఆర్ఎస్ కి ఒక రాజకీయ అస్త్రంగా కవిత అరెస్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మున్ముందు కూడా ఈ కవిత ఎపిసోడ్ కానీ అట్లాగే మెయిన్ గా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒక మహిళా నేతని శుక్రవారం రోజు తీసుకుపోవడం అనేది ఖచ్చితంగా అది ఒక అగౌరవంగానే మేము భావిస్తామని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అంటే కవితని తీసుకుపోవడం ఒక సెంటిమెంట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఎన్నికల అంశంగా వాడుకుంటుంది. ఆమెకు సంబంధించిన ఇమేజ్ ని కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెని అంటే కోర్టు ఇవాళ కోర్టులోకి ఆమె జైల్లోకి పంపించిన తర్వాత మరి ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా ఉంటుంది, ఆమె ఎప్పుడు బయటకు వస్తుంది, ఏ రకంగా ఉంటుంది, ఎన్నికలకు ముందు బయటకు వస్తుందా, ఎన్నికల వరకు అక్కడే ఉంటుందా అనే జైల్లో ఉంటుందా అనేది క్లారిటీ రావాలి. మొత్తానికి బీఆర్ఎస్ కి అయితే ఇది ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకునేందుకు ఈ అంశాన్ని తీసుకునే అవకాశం ఉంది. కిరణ్ బాయ్, రైట్ వాసు, థ్యాంక్ యూ.